సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి తెలంగాణ ప్రభుత్వం ఏవైతే యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి అప్ల అప్లికేషన్కి సంబంధించి ఇంకా మీకు లైవ్ ఎగ్జామ్లు కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఐదు రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి పాఠశాల విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ అంటే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది కదా ఈ పాఠశాల విద్యాశాఖ నుంచి ఇంకా ఖాళీల వివరాలు అయితే రావాల్సి ఉంది తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల నుంచి కూడా ఖాళీల వివరాలు అయితే రావడం జరిగినాయి ఒక్క పాఠశాల విద్యాశాఖ నుంచి మాత్రం అఫీషియల్గా మనకి కరెక్ట్ లెక్క అయితే ఇంకా రాలేదు అంటే మనకి పాఠశాల విద్యాశాఖ అనేది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇంకా మనకి పాఠశాల విద్యాశాఖ నుంచి మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది మనకి తెలంగాణలో అన్ని ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న ఖాళీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ఖాళీలను నివేదించవలసి ఉంది అయితే మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇరవై ఒక్క వేల ఐదు వందల ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఏడు ఖాళీల్లో దీనిలో మళ్ళీ మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రత్యేకంగా పంతొమ్మిది వేల ఎనిమిది వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి దాని గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి ఇక వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి సంబంధించి మొత్తం పది వేల నలభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి దీనిలో గవర్నమెంట్ జాబ్లు వచ్చేసరికి ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ పక్కన మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతులు కావచ్చు లేదా టెంపరీగా కావచ్చు ఇతర ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే ఖాళీలు అనేవి ఒక వెయ్యి నూట ఆరు అయితే ఉన్నాయి ఉన్నత విద్యకు సంబంధించి మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి బీసీ సంక్షేమానికి సంబంధించి మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అయితే ఉన్నాయి ఎస్సీ డెవలప్మెంట్కి సంబంధించి వెయ్యి తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు గిరిజన సంక్షేమానికి సంబంధించి పదిహేడు వందల పోస్టులు రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ శాఖ పద్నాలుగు వందల నలభై ఒక్క పోస్టులు మైనారిటీకి సంబంధించి పంచాయతీ రాజ్కి సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒకటి ఇక్కడ చూడండి పాఠశాల విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి గవర్నమెంట్ శాఖలో ఇరవై ఏడు ఖాళీలు ఇతర ఏజెన్సీల ద్వారా భర్తీ చేసే ఖాళీలు ఒక వెయ్యి మూడు వందల యాభై ఏడు మొత్తం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒక వెయ్యి మూడు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే చూపిస్తున్నారు ఇక్కడ మనకి ఏవైతే డిఎస్సి పోస్టులు ఉన్నాయో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఆ పోస్టులను ఇంకా యాడ్ చేయవలసి ఉంది ఇక్కడ అయితే మనకి ఆ పోస్టుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు డిఎస్సి విషయంలో కేసీఆర్ గారిని దెబ్బేస్తే రానున్న ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం అయితే పడుతుంది కాబట్టి మనకి తెలంగాణలో ఓన్లీ విద్యాశాఖ నుంచే ప్రత్యేకంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఖాళీలు అయితే ఉన్నాయి కనీసం తక్కువలో తక్కువ డిఎస్సికి సంబంధించి పదివేలకు పైనే పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది ఈ డిఎస్సి విషయంలో దెబ్బేస్తే మాత్రం తెలంగాణలో డిఈడి బీఈడి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలక్షన్ టైంలో దెబ్బేస్తారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి మనకి పోస్టులు అయితే పెంచుతారు ప్రస్తుతానికి ఇంకా మనకి యాడింగ్ అయితే లేదు పాఠశాల విద్యాశాఖ నిద్రపోతుంది ఐదు రోజులు టైం ఎందుకు ఇచ్చారా అంటే పాఠశాల విద్యాశాఖలో ఉన్న పోస్టులకు సంబంధించి వివరాల కోసమే మిగిలిన అన్ని శాఖలు కూడా ఖాళీల వివరాలను అయితే సమర్పించాయి నెక్స్ట్ పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి పదకొండు వందల నలభై ఎనిమిది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం నుంచి వెయ్యి తొంభై ఆరు కార్మిక ఉపాధి కల్పన తొమ్మిది వందల ఎనభై ఆర్థిక శాఖకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఎనిమిది వందల ఖాళీలు వ్యవసాయం సహకారం ఈ శాఖకు సంబంధించి ఏడు వందల నలభై రెండు పశుసంవర్ధక శాఖ ఫిషరీస్కి సంబంధించి ఆరు వందల ఇరవై ఎనిమిది రోడ్లు భవనాలు నాలుగు వందల తొంభై రెండు సాధారణ పరిపాలన సర్వీస్కి సంబంధించి రెండు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి పర్యాటకం సాంస్కృతిక శాఖకు సంబంధించి అరవై తొమ్మిది నెక్స్ట్ ప్రణాళికకు సంబంధించి అరవై ఐదు పోస్టులు ఆహారం పౌర సరఫరాలకు సంబంధించి నలభై ఎనిమిది పోస్టులు నెక్స్ట్ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ముప్పై ఎనిమిది పోస్టులు విద్యుత్ శాఖకు సంబంధించి ముప్పై మూడు పోస్టులు న్యాయశాఖకు సంబంధించి ఇరవై ఆరు పోస్టులు ఐటీ కమ్యూనికేషన్ టెక్నీషియన్లకు సంబంధించిన నాలుగు పోస్టులు ఓవరాల్గా యాభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దీనిలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు నలభై నాలుగు వేల ఇరవై రెండు రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులు అనేవి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ హోంశాఖ పరిధిలోకి వచ్చే ఖాళీలు చూడండి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అనేవి పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై పోస్టులు అయితే ఉన్నాయి ఎస్ఐ పోస్టులకి క్వాలిఫికేషన్ డిగ్రీ కానిస్టేబుల్ పోస్టులకి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ విపత్తుల అగ్నిమాపక డీజీకి సంబంధించి ఏడు వందల యాభై ఆరు పోస్టులు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీకి సంబంధించి మూడు వందల తొంభై పోస్టులు ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్కి సంబంధించి రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు జైలర్ల శాఖ డీజీ కింద నూట తొంభై రెండు పోస్టులు సైనిక సంక్షేమ డైరెక్టరేట్కి సంబంధించి ఇరవై ఒక్క పోస్టులు ఓవరాల్గా మనకి రక్షణ శాఖ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పటి వరకు ఉన్న తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య చూసినట్లయితే గెజిటెడ్ ఉద్యోగులు వచ్చేసరికి ఇరవై ఒక్క వేల పదిహేను నాన్ గెజిటెడ్ కింద అత్యధికంగా రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఇక్కడ నాలుగో తరగతి ఉద్యోగులు అంటే లెవెల్ ఫోర్ ఉద్యోగులు ముప్పై వేల ఆరు వందల తొంభై తొమ్మిది సిపిసి ఉద్యోగులు వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట తొంభై ఆరు మొత్తంగా మనకి మూడు లక్షల తొంభై ఎనిమిది ఉన్నాయి ఎక్కువ పోస్టులు అనేవి దాదాపు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలోనే ప్రభుత్వం నియమించుకున్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది అయితే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తొలి విడత కింద యాభై వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని చెప్తున్నారు అయితే మనకి దీనిలో మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటుగా మనకి ఏదైతే ముఖ్యంగా డిఎస్సి పాఠశాల విద్యాశాఖ ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని మెయిన్గా భర్తీ చేయడం జరుగుతుంది మనకి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు ఐదు రోజుల్లోగా పూర్తి వివరాలు ఇవ్వండి అని ఎవరికి ఆదేశాలు ఇచ్చారంటే ఇక్కడ పాఠశాల విద్యాశాఖ జిల్లాల నుంచి కూడా పాఠశాలల్లో ఖాళీలకు సంబంధించి వివరాలు అయితే రావాల్సి ఉంది విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధి ఐడితే తప్పనిసరిగా ఉండాలి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి నలభై మంది విద్యార్థులకు ఒక ఉపాధి ఐడితే తప్పనిసరిగా ఉండాలి ఈ విద్యార్థి ఉపాధ్యాయు నిష్పత్తికి అనుగుణంగా టీచర్ పోస్టులు చూసినట్లయితే తెలంగాణలో దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఖాళీలు ఉన్నాయి మెయిన్గా ఈ డిఎస్సికి సంబంధించి సీఎం కేసీఆర్ ఈ నోటిఫికేషన్ల గురించి స్పష్టత ఇవ్వాల్సిన అయితే ఉంది ఇప్పటి వరకు అన్ని శాఖల్లో వివరాలు అయితే రావడం జరిగింది ఒక్క టీచర్ పోస్టులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది ఐదు రోజుల్లోగా ఆ టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు కూడా అందిన తర్వాత మనకి ఫైనల్గా జాబ్స్ క్యాలెండర్ రూపంలో మనకి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ క్యాలెండర్ పేరిట తీవ్రంగా నిరుద్యోగులను నిండా ఉంచారు తెలంగాణలో ఎన్నికల టైం సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా రెండు వేల ఇరవై మూడుకి రెండు సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భారీ స్థాయిలోనే ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది ఎందుకంటే నిరుద్యోగుల మీద ప్రేమతో భర్తీ చేయకపోయినా ఎన్నికల మీద భయంతో భర్తీ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇక ఏవైతే ఉన్నత విద్యాశాఖలో ఉన్నా ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయో ఈ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో ఆరు వేల మందికి పైగా పిహెచ్డి పట్టా పొందిన అభ్యర్థులు ఉన్నారు వీళ్ళ మాత్రమే ఈ పోస్టులకు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది ఈ పిహెచ్డి విభాగానికి సంబంధించి ఏవైతే యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వీటికి పోటీ పడాలంటే తప్పనిసరిగా పిహెచ్డి అనేది క్వాలిఫై ఉండాలి ఉస్మానియాలో నాలుగు వందల ముప్పై మూడు జేఎన్ రెండు వందల తొమ్మిది కాకతీయలో నూట యాభై తొమ్మిది తెలంగాణలో తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి అరవై ఎనిమిది ఈ విధంగా వివిధ యూనివర్సిటీలకు సంబంధించి ఖాళీల వివరాలు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చేసుకోవచ్చు మొత్తం ఖాళీలు అనేవి పదకొండు వందలకు పైనే ఉన్నాయి పిహెచ్డి పట్టా పొందినవారు తెలంగాణలో మొత్తం ఆరు వేలకు పైగా ఉన్నారు ఓకే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఇక కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్ గా ఇవాళ ఎడ్యుకేషన్ న్యూస్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా పొందేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి సిలబస్కి సంబంధించి చెక్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి బుక్స్ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట క్లిక్ మన ఛానల్ లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ